नमस्ते वेलकम टू अवर चैनल टीडीपी जातीय प्रधान कार्यदर्शी एपी आईटी शाखा मंत्री नारा लोकेश रचించి అమలు చేస్తున్న వ్యూహాలతో విపక్ష వైసీపీలో నిజంగానే వణుకుతుందనే చెప్పాలి లోకేష్ శిబిరం నుంచి వరుసగా విరుచుకుపడుతున్న బాంబుల లాంటి ప్లాన్లతో ఇప్పటికే వైసీపీ బక్కచిక్కిపోయింది లోకేష్ అండ్ కో సంధించిన బాణాలకు ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతలు ఆ పార్టీకి దూరం జరిగిపోయారు మరికొందరు ఏకంగా అండర్ గ్రౌండ్ కే వెళ్లిపోయారు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి లాంటి ఘటనలో కీలక నిందితులుగా ఉన్నవారు వారికి వారే లొంగిపోతున్న వైనం కూడా చాలా స్పష్టంగానే కనిపిస్తోంది లోకేష్ అనుసరిస్తున్న వైఖరిని చూసే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తన వ్యూహాలను ఒక్కసారిగా పక్కన పెట్టేసి తనకు దూరంగా జరిగిన చెల్లి శర్మిలతో సయోధ్య కుదుర్చుకున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఆదివారం నారా లోకేష్ ఎంచక్క ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశారు ఓ మంత్రిగా రాష్ట్రం బయట పర్యటనలకు సంబంధించిన వివరాలను లోకేష్ ముందుగానే వెల్లడించాల్సి ఉంటుంది అయితే ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టేసిన లోకేష్ ఏ ఒక్కరికి కూడా ముందస్తు సమాచారం లేకుండానే ఆదివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు లోకేష్ ఫ్లైట్ ఎక్కేందుకు బయలుదేరే వరకు ఈ విషయం ఆయన అంతరంగిక బృందానికి కూడా తెలియదట ఢిల్లీ వెళ్లిన లోకేష్ నేరుగా బీజేపీ కీలక నేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు అమిత్ షా నివాసంలో వీరిద్దరి భేటీ సుమారుగా 40 నిమిషాలకు పైగానే సాగింది వాస్తవానికి ఆదివారం అమిత్ షా ఎలాంటి అధికారిక కార్యక్రమాలకు హాజరు కాలేదు ఈ లెక్కన లోకేష్ తో ఆయన భేటీ రాజకీయ ప్రాధాన్యమైనదనే చెప్పాలి మరి ఈ రాజకీయాలే ప్రాధాన్యంగా జరిగిన ఈ భేటీలో వారి మధ్య ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి అన్నది ఆసక్తికరంగా మారింది అమిత్ షా తో లోకేష్ భేటీ ముగియగానే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పెట్టుబడుల రాక కోసం చేపడుతున్న చర్యలు కేంద్రం నుంచి తామేమి ఆశిస్తున్నామన్న అంశాలను లోకేష్ ప్రస్తావించారని ఆయన బృందం తెలిపింది అదే సమయంలో లోకేష్ చెప్పినంత సావధానంగా విన్న అమిత్ షా కేంద్రం నుంచి రాష్ట్రానికి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చినట్టు తెలిసింది ఈ విషయాలు వారి భేటీలో తప్పనిసరిగానే ప్రస్తావనకైతే వచ్చి ఉంటాయి గాని వాటితోనే భేటీ ముగిసి ఉంటుందా అంటే కాదని అంటున్నాయి కొన్ని వర్గాలు ఎందుకంటే కూటమి సర్కార్ పాలన మొదలుపెట్టాక ఏపీలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి కూటమి సర్కార్ దూకుడుగా ముందుకు సాగుతోంది ఈ విషయాలన్నింటినీ అమిత్ షాకు లోకేష్ వివరించి ఉంటారని ఆ వర్గాలు అనుకుంటున్నాయి మొన్నటి ఎన్నికలకు ముందు రెడ్ బుక్ రాస్తున్నాను అంటూ లోకేష్ పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే అనుకున్నట్లుగానే టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో లోకేష్ తన రెడ్ బుక్ ను అమల్లోకి తీసుకొచ్చేశారు అయితే ఎక్కడ కూడా చట్టాన్ని ఉల్లంఘించి ప్రత్యర్థులపై చర్యలకు పాల్పడుతున్న దాఖలాలు కనిపించడం లేదు తప్పు చేసిన అధికారులైనా వైసీపీ నేతలైనా వారిపై చట్టపరంగానే చర్యలు తీసుకోవడం మొదలైపోయింది ఈ క్రమంలో పలు కీలక కేసుల్లో త్వరలోనే వైసీపీకి చెందిన కొందరు కీలక నేతలు తప్పనిసరిగా అరెస్ట్ కాక తప్పదు అన్న వాదనలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ దిశగా ఇప్పటిదాకా తాము తీసుకున్న చర్యలు సమీప భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యల గురించి అమిత్ షాకు వివరించి తదుపరి చర్యల కోసం ఆయన నుంచి అనుమతి తీసుకునేందుకే లోకేష్ ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారని వినికిడి ఈ విషయాలన్నీ సైలెంట్ గానే పరిశీలిస్తున్న వైసీపీ శిబిరం వణికిపోతోందట